Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothy pai 100 kotla paruvu nashtam. TTD tarafuna Subramanian Swamy vadanalu. Hindu devalayalapai asatya aaropanalu chesthe taanu sahinchanantunnaru BJP MP Subramanian Swamy. TTD website tho Kristava mata pracharam chestunnarani ABN Andhra Jyothy dinapatrika aaropanalapai TTD EO vignapti meraku paruvu nashtam dava case vesinatlu telipaaru. Ee case lo vadanalu vinipinchenduku court nunchi pratyekanga anumati teesukunnatlu telipaaru. Taanu economist maatramenani lawyer no kaadannaru. Section 32 Advocates Act ప్రకారం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఈ కేసులో తిరుపతిలో కోర్టు విచారణకు ఎంపీ హాజరయ్యారు. ఏబిఎన్పై వేసిన పరువు నష్టం దావాపై 30 రోజుల్లోపు కౌంటర్ వేయాలని నిబంధన ఉందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి 90 రోజులు దాటినా వేయకపోవడంతో ఆంధ్రజ్యోతి లాయర్ కౌంటర్ వేస్తామన్నారని చెప్పుకొచ్చారు. టిటిడి తను సాయం కోరిందని అందుకే ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నామన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తప్పుడు ప్రచారం చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. అసత్య వార్తలు రాసిన సదరు పేపర్ క్షమాపణ చెప్పాలని 100 కోట్లు జరిమానా చెల్లించాలని స్వామి డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానన్నారు. దేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, బ్రాహ్మణులే వంశ పారంపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదన్నారు. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని, పురాణాల్లో విశ్వామిత్రుడు వాల్మీకులు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు.